नमस्कार वन इंडिया तेलुगु न्यूज़ की स्वागत। श्रीकाकुलम जिला पलासा नियोजकवर्ग परिधिलो उन्न अन्नी प्रभुत्व शाखल अधिकारुलतो स्थानिक मुनिसिपल कार्यालयंलो मंत्रिवर्युलु डाक्टर सिदिरि अप्पलराजु गारु समीक्षा समावेशं निर्वहिंचारु। कोविड तग्गुमुखं पड़ुतुन्न कारणंगा जून मोदटि वारं नुंडि अभिवृद्धि पनुलु वेगवंतं चेयालनि मंत्रिवर्युलु सूचिंचारु। पनि पूर्ति चेयनि कांट्राक्टर्लनु पक्कन पेट्टि वेरे वारितो पनुलु सकालंलो पूर्ति चेयालनि अधिकारुलनु आदेशिंचारु। ई समावेशंलो मंत्रिवर्युलु అన్ని విభాగాల పనితీరును అడిగి తెలుసుకున్నారు। ఆర్డబ్ల్యూఎస్ ఇరిగేషన్ ఆర్ఎన్బి మున్సిపాలిటీ హార్టికల్చర్ ఎన్ఆర్ఈజీఎస్ పంచాయతీరాజ్ అగ్రికల్చర్ శానిటేషన్లకు శాఖలకు సంబంధించిన అధికారులతో సుదీర్ఘ చర్చలు జరపడం జరిగింది। ఈ సందర్భంగా మంత్రివర్యులు ఉద్దానం వాటర్ ప్రాజెక్ట్ సంబంధించి అలాగే ప్రస్తుతం ఏ గ్రామాలకు నీటి సరఫరా జరుగుతుంది ఇంకా సరఫరా జరగవలసిన గ్రామాల గురించి తెలుసుకొని పనులు ముమ్మరం చేయాలని సూచించారు। మున్సిపాలిటీలో పెండింగ్ లో ఉన్న పనులు తక్షణమే పూర్తి చేయాలని అర్బన్ క్లినిక్లు స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణంపై చర్యలు చేపట్టాలని సూచించారు। అలాగే ప్రతి వారం ఒక అభివృద్ధి పనికి శంకుస్థాపన చేసి సకాలంలో దాని పని పూర్తి చేయాలని ఆదేశించారు। కర్ఫ్యూ ఎత్తివేసిన వెంటనే అధికారులు పనుల్లో నిమగ్నం కావాలని రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ నిధులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన నియోజకవర్గానికి ఇచ్చారని వాటిని సకాలంలో సక్రమంగా వినియోగించాలని అధికారులకు సూచించారు। అలాగే అధికారులతో మాట్లాడుతూ సాంకేతిక కారణాల చేత రైతులకు అందవలసిన ప్రభుత్వ పథకాలు సహాయం సకాలంలో అందడం లేదని రైతుల విషయంలో ఎక్కడ రాజీ పడేదే లేదని ప్రతి ఒక్కరూ రైతులకు అండగా ఉంటూ పనులు చేయాలని తెలిపారు। అలాగే కోవిడ్ తగ్గుముఖం పడుతున్న కారణం జూన్ మొదటి వారం నుండి అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని మరో వారంలో పలాస రైల్వే ఫ్లైఓవర్ పనులు చేపట్టడానికి అధికారులు సిద్ధంగా ఉండాలని మంత్రివర్యులు శ్రీ డాక్టర్ సిదిరి అప్పల రాజుగారు సూచించారు। వాళ్ళకే నామకైతే ఏమైనా తేడా కావాలంటే మనకైతే మనం ఓకే పెట్టేసి స్టార్ట్ చేసుకోండి। సిసి రోడ్డు కూడా మనకి ఏంటంటే మొత్తం అంటే రాష్ట్రంలో పెండింగ్ అని చెప్తారు సార్ తీయొద్దని కానీ మళ్ళీ ఏమిటంటే ఈ 5% బ్యాక్ వచ్చి చేస్తూ వచ్చారు కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఈ మొత్తం కదా పేమెంట్ బ్యాక్ అది అదే 2 weeks నుంచి చేస్తున్నాం మన సీఎం గారు కూడా చెప్పారు సార్ వందనాలు కరెక్ట్గా 2 weeks లో మొత్తం పేమెంట్ క్లియర్ అయిపోయినారు 5% బిల్డింగ్ అవుతుంది అంటే బిల్డింగ్ లో మనకి అంటే 1.5% పైన ఫినిషింగ్కి వచ్చింది సార్ 10% లోపలే ఉన్నాయి సార్ గ్రౌండ్ లెవెల్ లో ఉన్నాయి బిల్డింగ్ బిల్డింగ్ మాత్రం ప్రయారిటీ ఉన్నాయి సార్ ఇంకా ఎనిమిది హెల్త్ సెంటర్లో ఆర్టికల్ కంప్లీట్ చేయాలని అంటున్నారు గవర్నమెంట్ ఈ పేమెంట్ చెబితే మనం కొద్దిగా రిజిస్టర్ చేస్తారు దాని మీద మేనేజ్ చేస్తున్నాం సార్ ఎక్కడ చేయడంలో మహిళలు కష్టాలు ఫస్ట్ నుంచి రెగ్యులర్ యాక్టివిటీ స్టార్ట్ చేస్తాం డెవలప్మెంట్ యాక్టివిటీస్ని ఫోకస్ చేస్తాం చేస్తున్నాం ఫస్ట్ ఇంకా మేము కూడా తెలియడం మొదలు పెట్టేస్తాం మనం అయితే బిల్డింగ్ మన డిపార్ట్మెంట్ సైడ్ నుండి ఎక్కడ ఏం లేదు సార్ ఏపీఆర్ఆర్పి అభిమాన శాఖ ప్లాన్ ఏమైనా వచ్చిందా ఏపీఆర్ఆర్పి 1 లేదు సార్ ఇక్కడ మనం కొన్ని లాగింగ్ లో కొన్ని సీసీ రోడ్లు ఉంటాయి కదా గుల్లలపాడ అవిని అది రావాలా ఎంతో ప్రయత్నం చేస్తాం సార్ బాక్స్ కూడా మీ బాక్స్ అటెండెన్స్ ఇచ్చిన కూడా హైదరాబాద్ విజయవాడ వాళ్ళ మాట్లాడి ఎంత చేస్తారో మనకి ఇప్పుడు దేవుడు అంతా క్లియర్ చేసి లాస్ట్ ఫీల్డ్ వచ్చింది అప్పుడు చెక్ చేస్తాం సార్ కాడపల్లి లక్ష్మీపురం అది వచ్చింది ఫీల్ మాత్రం లేదు సార్ గుల్లలపాడ మిస్ అయ్యారు స్టార్ట్ చేశారా నాలుగులో 3 చేసాం సార్ మొదలు పెట్టుకోగలిగా మరి అవన్నీ కూడా ఏ దశలో ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని మరొకసారి మనం రివ్యూ చేసుకునేటటువంటి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ కూర్చోవడం జరిగింది। మనం దీన్ని మున్సిపాలిటీకి సంబంధించి ముందుగా మున్సిపాలిటీ వర్క్స్ మీద వాళ్ళ ఈ గవర్నర్ బిఈ ఉన్నారు కమిషనర్
ప్రెజెంటేషన్ వాళ్ళు ఇస్తారు మా క్లారిఫికేషన్స్ మేము తీసుకుంటాం అలాగే మండలాలకు సంబంధించినంత వరకు మండల వైస్ కాకుండా డిపార్ట్మెంట్ వైస్ మనం క్లారిఫికేషన్ తీసుకుంటాం ముందుగా పిఆర్ వాళ్ళు ఏమన్నా శ్రీకాకుళం వెళ్తారా వస్తాను రెండు రిటైర్మెంట్ ఈరోజు ఓకే మెడికల్ అండ్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెరీ నైస్ మీరే ముఖ్యమైన ఆఫ్టర్ దట్ ఇరిగేషన్ ఇరిగేషన్ జెట్టి వంటి చూస్తున్నారు వెరీ నైస్ అండ్ అగ్రికల్చర్ ఏడి హార్టికల్చర్ వాళ్ళు కూడా ఉన్నారు హార్టికల్చర్ రైట్ వెరీ నైస్ అండ్ యాక్టివిటీస్ వచ్చారు ఓకే మీరిద్దరు ఈ మైక్స్ తీసుకొని మన మున్సిపాలిటీలో మనం కూడా మీరు మాకు క్లుప్తంగా వివరించారు కంటిన్యూ నౌ ద మైక్ ఇస్ హ్యాండ్ ఓవర్ టు మున్సిపల్ ఆఫీషియల్ థ్యాంక్ యూ ఇంకా 30 వర్క్లు ఛానల్ సైజ్ లో ఉన్నాయి సార్ టిఎస్టి ఎవరి ఒక 15 మనం మార్చ్ వరకు కంప్లీట్ అయిన వర్క్స్ కానీ అప్లోడ్ చేసిన బిల్స్ కానీ ప్రతి నయా పైసలతో సహా గవర్నమెంట్ క్లియర్ చేసింది మార్చ్ అది క్లియర్ చేసినప్పుడు మనం కాంట్రాక్టర్స్ లో కూడా కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసేటటువంటి పని మనం చేయాలి కదా అదేం సమాధానం నాకు తెలిసి ఆ పాత వర్క్స్ ఆ పాత సిస్టమ్ లో మరి జరగదు సార్ ప్రస్తుతం ఓల్డ్ వర్క్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేసేది ఇప్పుడు ప్రెజెంట్ ఎక్స్పెక్ట్ ఎస్టిమేట్ దాన్ని మ్యాచే సార్ ఎస్టిమేట్ పాత ఎస్టిమేట్ కాబట్టి జస్ట్ రేట్ చేంజ్ చేసి టెండర్ తీసుకుని కౌన్సిలర్ పెట్టి సెటప్ చేస్తే వర్క్ అవుతాయి సార్ లేకపోతే మరి ఎన్ని ఫోన్ మా క్లారిటీ ఏంటంటే కౌన్సిల్ వచ్చిన తర్వాత మనకి ఇచ్చినటువంటి టెండర్స్ వాడితే ఇబ్బంది లేదు అంటే వీటికి కూడా స్లో అవుతుంది ఇప్పుడు కాంగ్రెస్
అంటే మొన్నటి వరకు వేసిన బిల్స్ అన్ని క్లియర్ అయ్యాయి మొన్నటి వరకు కూడా అంటే బాత్ సిస్టమ్ లో కొంచెం అవగాహన ఇందులో ఎస్ఎస్ఆర్ మార్క్ షార్ట్స్ అవసరం ఉన్నాయనుకున్నాం అంటే మీరు క్యాన్సిల్ చేసి ఫ్రెష్ చేయాలి నాకు ఆ లిస్ట్ నాకు కావాలి సో ఈ ఆర్ వర్క్స్ ఏం విల్ బి గోయింగ్ ఫర్ టెండర్ విత్ రివైజ్ ఎస్ఎస్ఆర్ ఆల్రెడీ రివైజ్ ఎస్ఎస్ఆర్ తో కొన్ని టెండర్ వేసుకున్నాం కదా ఈ లాస్ట్ 2-3 మంత్స్ అండి రివైజ్ ఎస్ఎస్ఆర్ చేసే మార్క్ తర్వాత చేసినండి రివైజ్ ఎస్ఆర్ అంటే మా పార్ట్ ఇబ్బంది లేదు పార్ట్వి ఎస్ఎస్ఆర్ మార్క్స్ వేయాలి అంతేనా సరే మీరు ఏ వర్క్స్ మళ్ళీ కొత్తగా టెండర్ కలిసారు మీరు ఎన్ని రోజుల్లో మీరు టెక్నికల్ సైన్స్ అంతా క్లియర్ చేస్తారు ఇది నాకు చెప్పండి నా టైం నాకు టైం కావాలి నాకు ఎక్స్టెండ్ చేసుకో నాకు 1 వీక్ సపోర్ట్ ఇక్కడ ఎక్స్టెండ్ ఎంత టైం లో నువ్వు ఎక్స్టెండ్ చేస్తావు నువ్వు నెల తర్వాత చేస్తావు ప్రతిసారి వెళ్ళి చెప్తారు నాకు టైం ఎగ్జాక్ట్ చెప్పాలి లేదంటే మాత్రం కొంబాడ గిరించి ఏమైనా మొదలవ్వాలి కదా ఎందుకు మొదలవడం లేదు సార్ మీరు చెప్పిన నేను కూడా మాట్లాడాను సార్ కాంట్రాక్ట్ నాకు ఏదో దేవుడు ఎక్కడికి వచ్చి అంటే చెప్పి చెప్పాను సార్ ఈ వీక్ లో వస్తామంటే మీరు మెజర్మెంట్స్ వస్తారు అని ఏదో చెప్తాను ఆయన అన్న మీరు ఒకసారి బుకింగ్ చేసేసాను పార్క్ డిజైన్ లో ఉన్నటువంటి వర్క్స్ బాగు ఒక నిమిషం ఎంసీబీ డిపార్ట్మెంట్ లో చాలా ఎక్కువ ఎస్టిమేట్ ఇస్తున్నారు ఆ కారణం థర్డ్ పార్టీతో మేము షిఫ్ట్ చేసుకుంటాం మాకు రెస్పెక్ట్ అని చెప్పి వాళ్ళు ఇస్తారు థర్డ్ పార్టీ పెట్టి చేసుకుంటే చాలా తక్కువ అవుతుంది మనసు అలాగే చేస్తున్నాం థర్డ్ పార్టీకి ఇచ్చుకుంటాం సార్ అదేదో చేస్తూ వాళ్ళు డిమాండ్ సార్ ఆ ముక్క మీరు డిస్మెంట్ చేస్తారు మనకు ఎంత ఎక్కువ చెత్త కూడా ఉండదు మళ్ళీ ఇంకో ముక్క ఇంకో ముక్క మొత్తం మనం క్లీన్ చేస్తూ మనం ఉన్నట్టుగా వర్క్ మనం పెట్టుకోవాలి అలాగే మీరు ఈవినింగ్ రేపే ఒక ముక్క ఈ వీక్ టార్గెట్ ఇచ్చేసి అలాగే సార్ ఇచ్చేసి ప్రతి ఎంగేజ్ ల్యాబ్ తీసుకురావాలి గౌరవ చైర్పర్సన్ గారు ఇనాక్సేషన్ తీసుకొని ఎవరైనా ల్యాబ్స్ కూడా మేము రెడీ చేసుకొని సెమిటెన్షియల్గా డిస్మెంటల్తో పాటు ల్యాబ్ కూడా పెట్టి వెంటనే తీసుకొని చేయట్టు మేము త్వర త్వరగా నిర్ణయం తీసుకొని ఆరోగ్యకి సంబంధించిన వరకు ముందు హాస్పిటల్ కాస్పిటల్ రైలింగ్లోకి జరుగుతుంది సార్ అది అది 20-25 కోట్ల వరకు నడుస్తుంది సార్ ఎన్డీబీ ప్రాజెక్ట్ నడుస్తుంది సార్ అది సిఆర్ఎఫ్ బ్యాంక్ లో 25 కోట్లతో వరకు శాంక్షన్ అయింది సార్ అది అది టెండర్స్ కూడా ఫైనల్ అయ్యాయి సార్ అది షార్ట్లీ స్టార్ట్ అవుతుంది సార్ అదేవిధంగా తమరు శిరకాల అంటే కలాస ఆరోగ్యం సార్ అది కూడా టెండర్స్ అయిపోయాయి సార్ అది ఒక 1-2 రోజుల్లో కాంట్రాక్ట్ టెండర్ రాయడానికి వస్తున్నారు సార్ అది ఫౌండేషన్ వేస్తే ఇమీడియట్ అది కూడా స్టార్ట్ చేస్తాను ఇబ్బంది లేదు ఇంకా మీ పేమెంట్స్ ఇచ్చేస్తే డైవర్షన్ లేకపోతే